Namaste. Welcome to Games and Goals. England lo ni Birmingham lo Commonwealth Games జరుగుతూ ఉంటే చెస్సుకి పుట్టినిలైనటువంటి భారత్లో 44వ చెస్ ఒలింపియాడ్ జరుగుతోంది. ఈ చెస్ ఒలింపియాడ్ని భారతదేశం మొట్టమొదటిసారి నిర్వహిస్తోంది. మొత్తం మీద ఘనమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి చెస్ ఒలింపియాడ్లో ఇంతకుముందు జరిగినటువంటి 43 సందర్భాల్లో కూడా సోవియట్ యూనియన్ స్పష్టమైనటువంటి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మొత్తం మీద 18 సార్లు సోవియట్ యూనియన్ అగ్రస్థానంలో నిలబడితే దాని తర్వాత రష్యా 8 సార్లు అగ్రస్థానంలో నిలబడింది. 180 దేశాల నుంచి క్రీడాకారులు ఇందులో పాల్గొంటూ ఉన్నారు. 1733 మంది చెస్ క్రీడాకారులు ఈ 44వ చెస్ ఒలింపియాడ్లో పాల్గొంటూ ఉంటే పురుష విభాగంలో 935 మంది, అలాగనే మహిళా విభాగంలో 798 మంది సదరంగపు నిపుణులు ఈ ఒలింపియాడ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇది క్లాసికన్ స్విస్ లీగ్ పద్ధతిలో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. మొత్తం మీద 11 రౌండ్లు ఉంటాయి. ఒక్కో రౌండ్లోనూ ప్రతి దేశం నుంచి 4 క్రీడాకారులు, ప్రత్యర్థి దేశానికి చెందినటువంటి 4 క్రీడాకారులతోటి పోటీ పడుతూ ఉంటారు. 90 నిమిషాల వ్యవధి, 40 ఎత్తులు దాకా గేమ్ ఉంటుంది. ఒకవేళ అప్పటికీ రిజల్ట్ రాకపోతే కనుక మరొక 30 నిమిషాలు అదనంగా కేటాయిస్తారు సమయాన్ని. సో ఈ రకంగా ప్రపంచంలో ఉన్నటువంటి అత్యుత్తమమైనటువంటి చెస్ క్రీడాకారులందరూ పాల్గొంటున్నటువంటి పెద్ద వేదిక ఈ చెస్ ఒలింపియాడ్. మొట్టమొదటిసారి భారత్ ఆతిథ్యం ఇస్తోంది కాబట్టి కొంత భిన్నంగా నిర్వహించాలి అనే ఉద్దేశంతో ఈ చెస్ టార్చ్ని 75 నగరాల్లో ఊరేగింపుగా తీసుకెళ్ళి మొత్తం మీద 27,277 కిలోమీటర్ల దూరం ప్రయాణించినటువంటి ఈ కాగడ ఆ క్రమంలో ఏ నగరాల్లో అయితే ప్రధానమైనటువంటి నగరాల్లో ఈ కాగడ వెళ్తూ ఉందో అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ విద్యార్థులకి చెస్ పోటీల్ని నిర్వహించి వాటిల్లో మొదటి 3 స్థానాల్లో నిలబడినటువంటి వాళ్ళకు కూడా మొత్తం మీద 150 మంది గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు కూడా ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి చెస్ ఒలింపియాడ్లో పాల్గొనేటువంటి అవకాశాన్ని కల్పించింది. ఇట్స్ ఎ గుడ్ మూవ్ ఇన్ఫ్యాక్ట్. ఎందుకంటే మిగిలినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి అలాంటి విద్యార్థులకి, వాళ్ళందరికీ కూడా ఇలాంటి ఒక పెద్ద ఈవెంట్లో ఇంత పెద్ద వేదిక మీద ఆడటం అనేటువంటిది ఒక మంచి అనుభూతిగా, అలాగనే భవిష్యత్తుకు ఒక అనుభవంగా మిగులుతుంది. వీళ్ళందరికీ కూడా మొట్టమొదటిసారి ఫ్లైట్ ఎక్కేటువంటి అవకాశాన్ని కల్పించింది. సో ఆ రకంగా గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి క్రీడాకారులకు కూడా చేయూతనివ్వాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో దీన్ని చేయటం జరిగింది. ఇట్స్ ఏ వెల్కమ్ మూవ్. చెన్నైకి సమీపంలో 56 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మహాబలిపురం ఈ చెస్ ఒలింపియాడ్కి వేదిక అయింది. ఇక చెస్ ఒలింపియాడ్కి సంబంధించి భారత్ ప్రదర్శన ఎలా ఉంది అన్నది ఆలోచిస్తే 2014లో మొట్టమొదటిసారి కాంస్య పతకాన్ని గెలవగలిగింది. తర్వాత లాస్ట్ 2 ఇయర్స్ ఈ పాండమిక్ కండిషన్స్, కోవిడ్ నిబంధనలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆన్లైన్లో ఈ టోర్నీని నిర్వహించారు. ఆ సందర్భంలో 2020లో రష్యాతోటి కలిసి భారత్ ఉమ్మడి విజేతగా నిలబడింది. తర్వాత లాస్ట్ ఇయర్ 2021లో మరొకసారి కాంస్య పతకాన్ని గెలుచుకుంది భారత్. ఈసారి మాత్రం ఖచ్చితంగా భారత్కి పతకం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బలమైనటువంటి 2 దేశాలు ఈసారి ఒలింపియాడ్లో పాల్గొనలేదు.
చైనా కారణమేమీ చెప్పలేదు, కానీ ఈ చెస్ ఒలింపియాడ్లో పాల్గొనట్లేదు. మరొకవైపు అటు ఉక్రెయిన్ మీద యుద్ధాన్ని ప్రకటించినటువంటి నేపథ్యంలో రష్యాని ఈసారి పాల్గొకుండా నిర్ణయం తీసుకుంది ఫిడే. సో అందుకని అటు రష్యా చైనా రెండు పాల్గొనట్లేదు. మరొకవైపు అటు పాకిస్తాన్ కూడా కొన్ని రాజకీయపరమైనటువంటి కారణాలని చూపించి ఈ చెస్ ఒలింపియాడ్లో పాల్గొనట్లేదు. అట్లా పర్టికులర్గా రష్యా లేకపోవడం అనేటువంటిది డెఫినెట్గానే ఇండియాకి కొంచెం అడ్వాంటేజ్ అని చెప్పేసి అని భావించవచ్చు. ప్రతిష్టాత్మకమైన చెస్ ఒలింపియాడ్లో భారత్ నుంచి పురుషుల విభాగాన్ని చూసినట్లయితే గ్రూప్ ఏలో పెన్షియాల హరికృష్ణ, విదిత్ గుజరాతీ, అర్మున్ ఇరిగేసి, నారాయణ్ అండ్ కృష్ణ కిరణ్ వీళ్ళు గ్రూప్ ఏలో ఉంటే, బీలో నిహాల్ సిరీస్, గుణేష్, ప్రజ్ఞానానంద, అదిబిత్, రౌసన్ సద్వానీ గ్రూప్ బీలో ఉన్నారు. గ్రూప్ సిలో సూర్యశేఖర గంగూలీ, సేతురామన్, అభిజిత్ గుప్తా, కార్తికేయన్ మురళి, అభిమన్యు పురాణిక్. మహిళ విభాగాన్ని చూస్తే గ్రూప్ ఏలో కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, తానియా సచ్దేవ్, భక్తి కులకర్ణి. అలాగనే బి గ్రూప్లో వంతిక అగర్వాల్, సౌమ్య స్వామినాథన్, మేరియాన్ గోమ్స్, పద్మిని రౌత్, దివ్యా దేశ్ముఖ్ ఉంటే సిలో ఈషా కర్వాడే, సాహితి వర్షిణి, బొడ్డా ప్రత్యూష, పివి నందిద అండ్ విశ్వ దన్నవాల. సో ఈ రకంగా భారత్కి పతకం తేవడానికి వీళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఇండియన్ టీమ్కి బెస్ట్ విషెస్ తెలియజేస్తూ చెస్కి పెట్టింది పేరైనటువంటి విశ్వనాథన్ ఆనంద్ లాంటి ఒక గొప్ప చదరంగపు క్రీడాకారుణ్ణి అందించినటువంటి భారతదేశం ఈసారి ఒలింపియాడ్లో ఖచ్చితంగా పతకాన్ని తెస్తుంది, టాప్లో ఉంటుంది అని చెప్పేసి అని భావిద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గేమ్స్ అండ్ గోల్స్.